ముఖ్యంగా టిఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ స్టేట్లో ఎమ్మెల్యేల రిజల్ట్స్ దాదాపుగా అయిపోయింది. ముఖ్యంగా 65 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నది, బీఆర్ఎస్ 34 స్థానాల్లో గెలిచింది, ఇంకొక 5 స్థానాల్లో లీడ్ ఉంది. ఎంఐఎం కూడా కొద్దిగా మెరుగ్గానే ఫలితాలు రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా బ్రహ్మాండంగా మెరుగ్గానే గతం కంటే డబుల్ డిజిట్, మనం చెప్పాం సింగిల్ డిజిట్స్ కంటే పెరగదని, కానీ మన అంచనాను బీఆర్ఎస్ అధిగమించింది. 25 కంటే ఎక్కువ రావంటే సిటీలో మొత్తం అంతలకల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎల్బీ నగర్లో కొంత డౌట్గా ఉన్నది. అదేవిధంగా మనకు ఏదైతే మహేశ్వరం ఉందో మహేశ్వరంలో ఖచ్చితంగా ఓడిపోయే సిటీ బీఆర్ఎస్, అయినప్పటికీ అక్కడ కూడా గెలవడం జరిగింది. సిటీలో దాదాపుగా అన్నీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్, వివేకానంద, రకరకాల వ్యక్తులు, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే ఫస్ట్ వికెట్ చెన్నూరు ఓడిపోతుందన్నాం, ఓడిపోయింది. అదేవిధంగా ఎర్రబల్లి దయాకర్ రావు ఓడిపోతారనుకున్నాడు, ఓడిపోయినారు. అదేవిధంగా మా ఏదైతే మహబూబ్నగర్ ఉందో శ్రీనివాస్ గౌడ్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. కంగ్రాజ్ ఓడించినటువంటి ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ వాళ్లకు, శ్రీనివాస్ రెడ్డి గారికి. అదేవిధంగా జడ్చర్లలో అనిరత్ రెడ్డి మనం 6 నెలలు 7 నెలల క్రితమే కలవడం జరిగింది. ఆయన పోరాట పటిమ వల్లనే అక్కడ కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం ఏదైతే ఒక్కటి మాత్రమే నల్గొండలో గెలవడం జరిగింది, ఒక్క సీటు. అదేవిధంగా ఒక్క సీటు ఖమ్మంలో వాళ్ళు 100కు 100%, 100కు 90% 2 జిల్లాలు గెలవడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్లో కూడా మెరుగ్గానే ఫలితాలు రావడం జరిగింది, మెదక్లో కూడా అదేవిధంగా వచ్చినాయి. ఇక కొద్దిగా ఏదైతే బీజేపీ ఉందో కొద్దిగా పుంజుకోవడం జరిగింది, అయినా కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇది ఓవరాల్గా. ఇక కేసీఆర్ గారు రాజీనామా చేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడని తెలిసింది. అదేవిధంగా ఈ యొక్క పోటాపోటీగా వస్తే క్యాంపు రాజకీయాలు పెట్టి 9వ తారీఖు పదవి స్వీకార ప్రమాణము చేయాలనుకున్నారు. ఇక్కడ ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోవడం, ఒక్కటి తెలంగాణలో మాత్రం గెలవడం రేపు ఒక్క దాంట్లోనే ఉంది. ఆయన టకాఫర్ పోటీ ఇచ్చారు కాబట్టి దానికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి వ్యూహాన్ని మార్చారు. రేపే మనం చెప్పాం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టిని చేస్తారని చెప్పాం. ఏదైతే పేపర్లో ప్రకటనలు ఇచ్చినప్పుడే మనం ఆ రోజే చెప్పాం ముఖ్యమంత్రి ఎవరైతారు డిప్యూటీ ముఖ్యమంత్రి అని. ఇంకా శాఖలను కూడా ఈరోజే నైట్కే సిఎల్పి డికే శివకుమార్ నేతృత్వంలో ఆయన సిఎల్పి సమావేశం, ఏకగ్రీవ తీర్మానం. అదేవిధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీగా అదే వీళ్ళు డిప్యూటీగా భట్టి విక్రమార్క, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను చేయకుండా ఉన్నందుకు వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రుల శాఖలను కూడా రేపే పదవి స్వీకార ప్రమాణం చేస్తారా లేక 9వ తారీఖు ఒక సభ ఉంది ఆ సభలో చేపిస్తారా అనేది మనం చూడాలి. స్పీకర్ను కానీ అందరిని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మనం రేపు ఉదయమే రాజ్భవన్కి వెళ్ళి రాజ్భవన్లో నిరాడంబరంగా సింపుల్గా పదవి స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే 6,000 కోట్ల నిధులను ఈ కాంట్రాక్టులకు ఇస్తాడని చెప్పి రకరకాలైన రూమర్స్ను మనం వింటున్నాం. అదేవిధంగా ఎవరైతే డీజీపీ అంజన్ కుమార్ ఉన్నాడో అంజన్ కుమార్ను సస్పెండ్ చేయడం, ఇంకా అడిషనల్గా కొంతమందికి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ముఖ్యంగా మొత్తం తెలంగాణ అంతా కాంగ్రెస్ గాలి వీస్తే సిటీలో మాత్రం బీఆర్ఎస్ గాలి వీచింది. ఎందుకు ఏమిటి అనేది మనం చెప్పలేనప్పటికీ బంజారాహిల్స్లో ఉండే పరిస్థితులు మనం గమనిస్తే ఇక్కడ ఏదో జరిగిందనేది ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా మనకు కొంత క్లారిటీ రావాలి. ఏమైనప్పటికీ ఇంకా సీట్లు గెలిచినా గెలవకపోయినా వీళ్ళు ముందంజలో 65 సీట్లలో గెలిచారు కాబట్టి క్యాబినెట్ను అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణం కూడా రేపే మార్నింగ్ చేసి రేపటి నుంచే పరిపాలన మొదలు పెడతారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విభిన్నంగా కేసీఆర్ లాగా కాకుండా విభిన్నమైనగా పరిపాలన సాగించే అవకాశం ఉంది. రేపు సోమవారం కాబట్టి చేయాలని చెప్పేసి శివకుమార్ గారు నిన్నటినే ఇక్కడి నుంచి ఉన్నారు.
తాదకృష్ణలో. అక్కడే సిఎల్పి సమావేశం, రాత్రి లంచ్ అదంతా జరుగుతుంది. తర్వాత రేపు ఉదయమే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. తర్వాత ఈ యొక్క పరిపాలనలో వీళ్ళ మార్కు చూపిస్తారు. రాజశేఖర రెడ్డి పరిపాలన ఎలా ఉన్నదో అదేవిధంగా విభిన్నంగా పరిపాలన చేస్తాడని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఒక్కరోడు ఆలస్యమైన 6,000 కోట్లు వెళ్ళిపోతాయి. ఈరోజు బోటాబోటి 60 కంటే తక్కువ వచ్చింటే మళ్ళీ వాళ్ళదే అధికారం. ఎందుకంటే కాసుకొని కూర్చున్నారు గుంట నక్కల్లాగా బీఆర్ఎస్ వాళ్ళు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మద్దతు ఇవ్వడానికి లేదా ఎంఐఎం వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను ఎమ్మెల్యేలను కొనే అవకాశం లేదు. ఎందుకంటే 50% అబోవ్ను కొనాలి. 50% అబోవ్ అంటే పార్టీని విలీనం. ఇది ఎందుకంటే అధికారం ఉన్నది కాబట్టి ఆ రోజు చేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉద్యమకారులు, పర్యావరణం, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా సంఘాలు అందరూ కూడా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఓయు యూనివర్సిటీ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఏ ఓడైనా సరే బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు జంప్ అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళి మొత్తం ఇల్లును తగలబెట్టాలని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అదే పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ కొనే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా మనం గమనించుకుంటే ఎందుకంటే ఆయనకు అధికారం లేదు. అధికారం ఉంటే చేస్తాడు. వాళ్లకు 50 సీట్లు వచ్చినా ఈ వీళ్ళని పెట్టుకొని కేంద్రంతో మాట్లాడుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేపించిన తర్వాత ఒక్కొక్కరిని 100 కోట్లు 200 కోట్లు కొనే అవకాశం ఉంది. మనకి ఇప్పుడే కామారెడ్డిలో కూడా ఆ బీజేపీ ఆయన కొనాలని చెప్పి అడగడం జరిగిందనేది వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజమా కాదా అనుకుంటే డబ్బులతోటే అన్నీ బీఆర్ఎస్ మేనేజ్ చేసిందే అనేది మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ఇప్పుడు సంపూర్ణంగా మెజార్టీ ప్రజలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా దీనికి అంతకు కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మురళీ గారు కానీ లేదా తిన్మార్మల్లర్ కానీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అదేవిధంగా ఏదైతే చేసిన తప్పులు మీరు చేయకుండా ఈ పరిపాలన సాగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. 9.5 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే అప్పులు కనిపిస్తున్నాయి. ప్రజల యొక్క ప్రజలు ఎవరైతే రైతులు చనిపోతే రైతులకు నష్టపరిహారం ఇయ్యా స్వామి అంటే ఆయనపై నల్ల చట్టాలకు 1 సంవత్సరం నుంచి ధర్నా చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్లకు తెలంగాణ డబ్బులను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. ఈ యొక్క ఈయన ఆస్తుల మీద, అదేవిధంగా ఫామ్ హౌస్ల మీద, కవితకు ఒక ఫామ్ హౌస్, హరీష్ రావుకు ఒకటి, కేటీఆర్కు ఒకటి, కేసీఆర్కు ఒకటి, అన్ని ఫామ్ హౌస్ల మీద అన్నీ కూడా చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేల జీతాలు కూడా, ఎమ్మెల్యేలు మినిస్టర్ జీతాలు కూడా తగ్గించాలని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా దుబారా ఖర్చులను తగ్గించుకొని ఈ యొక్క ప్రజలకు చెప్పిన ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 6 గ్యారంటీ 6 వారంటీ స్కీములు ప్రజల్లోకి బాగా వెళ్ళడం, అదేవిధంగా మనం ముఖ్యంగా చెప్పుకుంటే ఎమ్మెల్యేగా నిలబడిన లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా గెలవడం జరిగింది. సనత్ నగర్లో మేడం గారు గెలిస్తే బాగుండేది, ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు మేధావులు, ఇంటలెక్చువల్స్. కానీ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. దయాకర్ రావు ఎవరైతే ఎర్రబల్లి దయాకర్ రావు మీద ఎంత కక్ష ఉన్నదో ఆ కక్షమూర్తిగా తీరిపోయినట్టు భావించాలి. ఇక కేసీఆర్ పతనం అయిపోయింది, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రజారంజకమైన పాలన వస్తుందని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వైచన్నకేశ్వరుడు. సోషల్ కొన్ని సలహాలు సూచనలు కూడా మళ్ళీ చేద్దాం. ఒక్కొక్క వ్యక్తి ఎవరెవరు అనేటువంటిది మనం వాళ్ళ గుణగణాలు, వారు ఎన్ని ఓట్లు మెజార్టీ సాధించారు అవన్నీ కూడా మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.